చెప్పండి, క్వశ్చన్ అడగండి సార్. సినిమా చాలా బాగుంది. సో మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు క్లైమాక్స్ విషయంలో కూడా సాయిధరమ్ తేజ్ గారు చాలా డేర్ చేశారు. సో అందరికి బాగా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది? థియేటర్లో కూర్చొని చూశారు కాబట్టి ఆ రెస్పాన్స్ కానీ, సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తూ వచ్చానండి, సినిమా వచ్చేసి ఒక రాజకీయ పార్టీనో ఒక రాజకీయ వ్యక్తి గురించో ఎవరి గురించి మాట్లాడింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం విక్టిమ్స్, ఓటర్ గాను, బ్యూరోక్రాట్ గాను, రాజకీయ నాయకులు గాను, ఇటువంటి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ మనం తయారు చేసాం. దాన్ని సినిమాలకు వెళ్ళినప్పుడు మనం ఏదో ఫ్యాంటసీ సొల్యూషన్లు మాత్రం చూడకుండా ఒక్కసారి ఒక్క సినిమాన్న ఆ నిజాన్ని లోతుగా చూడాలా అనే ఒక టార్గెట్తో చేసిన సినిమా. సో ఆ లోతుని ఆ నిజాన్ని చాలా కనెక్ట్ అయిన వాళ్ళందరూ చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు. సో దాంతో నాకు తెలిసి ఈ సినిమా యొక్క ప్రయాణం గమ్యం చేరింది అనుకుంటాను. ఓకే, సో నా మనసాక్షితో నేను రాత్రి నుంచే ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఈ సినిమా ఈదర్ సూపర్ హిట్ ఆర్ స్లో కల్ట్, ఈ రెండే తప్ప ఈ రెండింటిని దాటిన రిజల్ట్ దీనికి ఉండదు అని నాకు చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే నా మనసాక్షిలో నుంచి బయటకు వచ్చి మీ మనసాక్షితో మాట్లాడిన సినిమా కాబట్టి అది మీ ఇంటికి వస్తుంది, మీతో పాటు వస్తుంది, మనందరినీ ఒకటి చేస్తుంది, మన ఆలోచనలు ఒకటి చేస్తుంది. నేను హీఈస్ వెరీ ఫైన్ మన్ నిన్న కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన ఎంత బలంగా మాట్లాడారు, ఎంత మెల్లగా మాట్లాడారు అని చెప్పలేను. ఆయన కోరిక మేరకే. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ ఈ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన క్లైమాక్స్ ఉన్నప్పుడు కూడా ఈ క్లైమాక్స్ మారిస్తే చేయను అన్నాడు. అలాగే ఈ సినిమా ఆగస్ట్ 2nd వీకెండ్, అదే గాంధీ జయంతి వీకెండే రావాలి, ఎందుకంటే అది ఒక మార్టర్స్ వీకెండ్ అని తనే ఫిక్స్ అయ్యాడు. యాక్సిడెంట్ ముందు ఫిక్స్ అయ్యాడు, యాక్సిడెంట్ తర్వాత కూడా తనే తను ఇన్సిస్ట్ చేస్తేనే మేము సినిమా రిలీజ్ చేస్తున్నాం. తను కంప్లీట్గా అన్ని ఈవెంట్స్ తను ఫాలో చేస్తున్నాడు. తను ఫోన్తో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య లాస్ట్ 2-3 డేస్ నుంచి ఫోన్ ఇంటరాక్షన్ కూడా ఉంది. అండ్ మొత్తం అన్ని రిపోర్ట్స్, టీవీలు అన్నీ కంప్లీట్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీతో, నా తేజ్ చూస్తున్నాడు, నా తమ్ముడు చూస్తున్నాడు నన్ను. సార్ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంటెన్స్ అంటే నిజం ఎప్పుడు ఇంటెన్స్గానే ఉంటుంది. ఎందుకంటే నిజంలో కొంత నొప్పి ఉంటుంది కదా. సో ఆ నొప్పి కొద్దిగా బాధగా ఉంటుంది, కొంచెం పెయిన్గా ఉంటుంది, బట్ మనల్ని ఏదో విధంగా ఒక లైఫ్ ఎగ్జైట్ చేస్తుంది దానిలో. సో ఆ రెండు అంటే నిజానికి ఉన్న బలానికి ఉన్న నొప్పి అది, దాని ఇంటెన్సిటీ అది. సో డైలాగ్ అంటే ఆలోచన బేసిక్గా. తెలియదండి, వెయిటింగ్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సార్.